ముందస్తు సాధారణ ఎన్నికల అంచనాలతో తాండూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందా? చలికాలంలో కూడా రాజకీయ వేడి ఎక్కింది వాస్తవమేనా? సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటూ పాలకవర్గం పార్టీలు ప్రజల్లోనికి వెళ్తే మరొక వైపు పాలకవర్గంపై విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నాయకులు పల్లెబాట గ్రామబాట వార్డుల సమస్యలంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న రాజకీయ పార్టీల నాయకులను ఏ విధంగా చూడాలి? వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో తమదంటే తమదే విజయం అంటూ ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తూ విభిన్న తరహాలో ప్రజల్లోనికి వెళ్తున్నాయి. ప్రజల్లోనికి వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఏం గ్రహించాలన్నదే ఇవాటి సిటీ కేబుల్ ప్రత్యేక స్టోరీ. తాండూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో గ్రామాలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టినట్లే పల్లెబాట గ్రామబాట వార్డు పర్యటన మరియు అభివృద్ధి పనులంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతున్నదంటూ వస్తున్న ఊహాగానాలతో తాండూరులో సైతం పార్టీల రాజకీయాలు జోరందుకున్నాయి. గ్రామాల్లో అధికార పార్టీ తమదే తిరిగి అధికారం అంటూ చెబుతుండగా ప్రజా సంక్షేమమే అభివృద్ధి అంటూ ప్రచారంలోనికి ముందుకు దూసుకెళ్తోంది. అందుకు ప్రతిగా ప్రతిపక్ష పార్టీలు సైతం వివిధ రకాల కార్యక్రమాలతో ప్రజల్లోనికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్న వాతావరణం ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇదిలా ఉండగా పలువురు రాజకీయ విశ్లేషకులు విద్యావంతులు మాత్రం రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కాంక్షిస్తున్నారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం సంవత్సరం కాలం ఎన్నికలకు ఉండగానే రాజకీయ పార్టీలు ఈ విధంగా వేడిని రగిల్చడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ హడావిడి అభ్యర్థుల హడావిడి మొదలైంది. అయితే ఓటర్లుగా ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఏ నాయకుడు మనకు సరి అయిన మౌలిక సదుపాయాలైనా కానీ పర్యావరణ పరిరక్షణ కానీ మన సొంత లాభం చూసుకోకుండా వారు ఇలాంటి విషయాలకు ఎలా పాటు పడగలుగుతారో ఆ సత్తా స్తోమత వారిలో ఉందా లేదా అని ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా గమనించి కావలిస్తే వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారో గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కొందరు లిఖితపూర్వకంగా దాన్ని ఆ నాయకుల నుండి తీసుకొని వాళ్లను సత్తా ఉన్న వాడికి ఓటు వేసి గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధికి వాళ్ళు పాటు పడగలుగుతారనే నమ్మకము మనకుంది. కాబట్టి మనము అలాంటి అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంట ఉండే ముఖ్య కార్యకర్తలు కూడా ముఖ్యంగా పరిశీలించాల్సిన అంశం ఏమంటే తాండూరు పట్టణానికి కానీ గ్రామీణ ప్రాంతాన్ని ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ నాయకుడు అభివృద్ధి ప్రతంలో తీసుకోగలుగుతారో అలాంటి అభ్యర్థి వెనుకనే ఉండి
వారు అలాంటి అభ్యర్థికి ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కూడా పాటుపడిన వారుగా అవుతారని నేను భావిస్తున్నాను. ప్రజాసేవే పరమావధిగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపు కోసం ఆర్భాటం చేయడం తగదని అభిప్రాయపడుతున్నారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆశించినటువంటి మార్పులు అనేటటువంటివి రాలేదు. పూర్వకాలంలోనేమో రాజకీయం అంటే నిస్వార్థంగా ఉండేవాళ్ళు, సమాజం కోసం ఏదైనా చేయాలనేటటువంటి తపన అనేటటువంటిది సమృద్ధిగా రాజకీయ నాయకుల లోపల ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో చూస్తే ఆ యొక్క మార్పు అనేటటువంటిది వచ్చేసి ఈ యొక్క కుల రాజకీయాలు, మతపరమైనటువంటి రాజకీయాలు, యువతని ప్రేరేపించడము, విధ్వంసాలతో కూడినటువంటి రాజకీయాలు అనేటటువంటి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఈ యొక్క యువత లోపల మార్పు అనేటటువంటిది వచ్చి మనం ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకొని మన యొక్క ఓటుకి మనం ఓటు హక్కు అనేటటువంటి మనకు ఉంది కాబట్టి దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం అనేది చేసే విధంగా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటుకు నోటుకు ఓటు అనేటటువంటి విధానం కాకుండా మనకు నచ్చినటువంటి మనకు మంచి చేస్తాడనేటటువంటి నమ్మకం కలిగించేటటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రపంచం లోపలనే 1 స్థానానికి మన భారతదేశాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. కాబట్టి మనం మంచి రాజకీయం ఉండి మంచి యువత అనేటటువంటి యువకులు రాజకీయం లోపలికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మన దేశాన్ని 1 స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి సహజ వనరులు మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ముందు రాజకీయ ప్రక్షాళన కోసం యువత అంతా కూడా ముందుకు వచ్చి ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా డెవలప్మెంట్ లోపల మన భారతదేశ అభివృద్ధి లోపల అందరూ కూడా పాల్పంచుకోవాలనేటటువంటిదే నా యొక్క ఉద్దేశం. తరుణం లోపల మన సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. దేశాన్ని తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంది. ముఖ్యంగా యువత మాత్రమే దేశాన్ని బాగుపరచగలరు. అందువలన యువ రాజకీయాల్లో యువత అంతా కూడా నీతి న్యాయము, ధర్మము, లంచబడితన నిర్మూలనకి ముఖ్య పాత్ర వహించాలి. ధైర్య సాహసాలన్నీ తెచ్చుకొని ముందుకొచ్చి ఈరోజు రాజకీయాల్లో ఉండేటటువంటి చెడును తొలగించి ఈ మంచిని మాత్రమే వచ్చేటట్టుగా ప్రయత్నించి ముందడుగు వేయాలి. దానితోనే మన దేశాన్ని కాబట్టి ఈ రాజకీయాల్లో నా అభిప్రాయం ఏంటంటే ఈ రాబోయే ముందు పౌరులందరూ కూడా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా యువత మాత్రం ముందుకొచ్చి లీడర్షిప్, మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఎన్నికల్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో తమ వంత పాత్ర వహించాలని నా అభిప్రాయం. రాను రాను రాజకీయాలు విలువలు అనేవి పడిపోతున్నాయి. నైతిక విలువలు అనేవి రాజకీయ నాయకులు తమ యొక్క వ్యక్తిగత అవసరాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజల యొక్క సమస్యలకు ఇవ్వడం లేదనేది చారిత్రక సత్యంగా మనం అంగీకరింప తప్పదు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానంగా రాజకీయాలు మార్పులు కావాలంటే ప్రధానంగా చదువుకున్న యువత ముందుకొస్తే తప్ప దీన్ని మనం మార్చలేమనేది జగబడిన సత్యం. అంటే ప్రధానంగా రాజకీయాల్లో డబ్బు యొక్క ప్రాధాన్యత పెరగడం, యువత రాజకీయాల పరంగా అంతగా ఆసక్తి చూపకపోవడం, చదువుకున్నటువంటి మేధావులు విద్యావంతులు ఎవరు కూడా రాజకీయాల వైపు చూడకపోవడం అనేటువంటి దృష్ట్యా పూర్తి స్థాయిలో మనకు రాజకీయాలు ఒక వెలితి అనేది కనిపిస్తూ ఉంది. దాని ప్రభావమే మనకు దేవభూవితమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం రాజ్యం ఎత్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉన్నది. దేశ రాజకీయాల్లో ఒక మార్పును తీసుకురావాలంటే తప్పనిసరిగా మేధావులు యువకులు తమ యొక్క పూర్తి స్థాయి మేధస్సును ఉపయోగించి నాణ్యమైనటువంటి రాజకీయ నాయకులను అంటే సేవాతత్వత కలిగినటువంటి సమాజ హితాన్ని కోరేటువంటి రాజకీయ వేత్తలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రధానంగా దీనికోసం యువత రాజకీయాల్లోకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని విశ్వసిస్తూ శాశ్వతంగా అధికారాన్ని తమకే కట్టబెట్టాలని ప్రస్తుత రాజకీయ పార్టీల ఎజెండాగా మారింది. ఏది ఏమైనా విజ్ఞులైన ఓటర్ల చేతిలోనే నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది వాస్తవం కాదా?